పోతోంది. ఎవరిని కూడా వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఇవాళ జగన్ పర్సనల్ సర్వీస్ చేస్తున్నటువంటి ఈ పోలీస్ అధికారులందరినీ కూడా హెచ్చరిస్తున్నాం, మిమ్మల్ని ఎవరిని కూడా వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఒకసారి పొరుగు రాష్ట్రంలో ఏం జరుగుతుందో ఒకసారి గుర్తు చేసుకోండి. ఆ రోజున అక్కడున్నటువంటి ప్రభుత్వానికి కొమ్ము కాస్తూ వారి మోచేతి నీళ్లు తాగుతూ వారు విసిరినటువంటి చిల్లరికి కక్కుర్తిపడి కొంతమంది ఫోన్ ట్యాపింగులకు పాల్పడ్డారు. ఏం జరిగింది ఈ రోజున? ప్రభాకర్ రావు పరిస్థితి ఏంటి ఈ రోజున? అక్కడ ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్నటువంటి ప్రభాకర్ రావు ఈ రోజున తప్పించుకుని తిరుగుతూ ఉన్నాడు విదేశాల్లో. ఒక దొంగలాగా పారిపోయాడు వాళ్ళ ప్రభాకర్ రావు. ఫోన్ ట్యాపింగ్ కేసులు అడ్డంగా దొరికిపోయి రేపు మీ పరిస్థితి కూడా అదే. మిస్టర్ కాంతిరానా టాటా, మిస్టర్ సీతారామాంజనేయులు, రేపు మీ పరిస్థితి కూడా అదే కాబోతూ ఉంది. మీరు గుర్తుపెట్టుకోండి, ఈ గులకరాయి డ్రామాలో పాత్రదారులుగా మారిపోయి బోండా ఉమామహేశ్వరరావు లాంటి బలమైనటువంటి నాయకుడిని ప్రజాస్వామ్యబద్ధంగా ఢీకొట్టలేక ఇటువంటి కుట్రలకి తెరలేపుతో ఆ కుట్రలో భాగస్వాములైనటువంటి మీ పరిస్థితి కూడా ఇవాళ తెలంగాణలో ఉన్నటువంటి గత ప్రభుత్వానికి కొమ్ము కాసినటువంటి ఐపీఎస్ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏ రకంగా ఇవాళ దొంగల్లాగా పారిపోయారో, దొంగల్లాగా తప్పించుకుని తిరుగుతూ ఉన్నారో, రేపు మీ పరిస్థితి కూడా అదే కాబోతోంది. ఖచ్చితంగా ఈ గులకరాయి డ్రామా పైన సిబిఐ ఎంక్వైరీ వేస్తాం. ఏ ఒక్క అధికారిని కూడా వదిలిపెట్టే ప్రసక్తే లేదు. గతంలో ఒక దళిత బిడ్డని బలిపశువును చేసి ఇవాళ బలహీన వర్గాలకు చెందినటువంటి బిడ్డల్ని బలిపశువులను చేస్తారా? మీ కార్యాలయాల్లో బంధించి థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తారా? ఏ అంత చులకనగా ఉందని మీకు బీసీలంటే? తెలుగుదేశం పార్టీకి వెన్నుముక బలహీన వర్గాలు, తెలుగుదేశం పార్టీ వెన్నుముక ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి కోట్లాది మంది బీసీలు. అటువంటి వారి పైన ఈ రకమైనటువంటి దౌర్జన్యం జరిగితే చూస్తూ కూర్చుంటుందా తెలుగుదేశం పార్టీ? ఖచ్చితంగా దీని యొక్క పర్యవసానాలు అనుభవిస్తారు. ఇప్పటికే రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు తిరుగుబాటు ధోరణితో ఉన్నారు, కడుపు మండి తిరగబడతా ఉన్నారు. ఈ రోజున బీసీ బిడ్డ అమర్నాథ్ని ఏ రకంగా పెట్రోల్ పోసి తగలబెట్టారో, ఒక దళిత బిడ్డ కిరణ్ ఏ రకంగా చావు